శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. కుంభరాశి వారి జీవితంలో ఈ 2024 సెప్టెంబర్ 30 లోపు ఒక స్త్రీ ప్రవేశించబోతుంది. ఇక ఆ స్త్రీ కారణంగా అయితే మీ జీవితంలో మీరు ఎంతో నష్టపోతారు. అదేవిధంగా ఆ స్త్రీ వల్ల మీకు శత్రుత్వం కూడా ఏర్పడుతుంది. ఇక ఆ స్త్రీ మీకు 7 తరాలుగా శత్రువుగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కుంభరాశి వారికి ఆ స్త్రీ వలన ఎలాంటి శుభాలైతే అస్సలు కలగవు. కాబట్టి మీరు మాత్రం ఆ స్త్రీకి ఎంత దూరంగా ఉంటే అంత మీకు మంచి జరుగుతుంది. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి రావచ్చు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి మేము ప్రత్యేకంగా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ స్త్రీకు మీరు ఎంత దూరంగా ఉంటే మీకు మీ జీవితంలో అంతా కూడా శుభమైతే జరుగుతుంది. అయితే ఏ స్త్రీ వలన కుంభరాశి వారు వారి జీవితంలో సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఆ స్త్రీ నుండి ఈ రాశి వారు ఏ విధంగా దూరంగా ఉండాలి, అననుకూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి కుంభరాశి వారు ఏ దేవతారాధన చేసుకోవాలి, అలాగే జీవితంలో అభ్యున్నతిని పొందడానికి చేసుకోవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, జ్యోతిష చక్రంలో కుంభరాశి 11వ రాశి, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాపాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు. వీరు ప్రజాకర్షణ ప్రజాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ఇక ఒక కుంభరాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఎక్కువగా అందానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఇక కుంభరాశిలో జన్మించిన స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతారు. వీరు మాత్రం కాదు, ఎదుటివారు సైతం వీరి అందచందాలను చూసి పొగడాలని వీరు అనుకుంటారు. ఇక కుంభరాశికి చెందిన వారు మేధావులు. కాకపోతే ఎక్కడైతే వీరు పొగడతలకు ప్రశంసలకు లొంగిపోతారో అక్కడే వీరి జీవితం కొంచెం సందిగ్ధంలో పడుతుంది. తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాన్ని అధిరోహించే శక్తి సామర్థ్యాలను కుంభరాశి వారిలో పుట్టిన వారు కలిగి ఉంటారు. అదేవిధంగా తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి అపజయాలకు కృంగిపోరు, నిరాశ పడరు. తమ జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీతత్వంతో ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఒకవేళ ఈ యొక్క కుంభరాశి వారు అత్యంత దీనస్థితిలో పడిపోయినా మునిగిపోయినా కూడా ఖచ్చితంగా అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో ఉపాయాలతో లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేసి విజయాలను సాధించుకుంటారు. కాకపోతే ఈ కుంభరాశిలో పుట్టిన వారికి ఉన్నటువంటి ముఖ్యమైన బలహీనత ప్రజాకర్షణ. ఇక ఈ ప్రజాకర్షణ కారణంగా వీరు ఖచ్చితంగా కొంచెం నష్టపోయేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే వీరు అందానికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే వీళ్ళు ఎక్కువగా వీరిని పోడాలనుకుంటారు. అంటే ఈ రాశివారు ఏదైతే విషయంలో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు వీళ్ళు చేసేటటువంటి పనుల పట్ల కానీ, వీరి యొక్క వ్యక్తిత్వం వల్ల కానీ, అలాగే వీరి యొక్క ఆహార్యం వల్ల కానీ ఖచ్చితంగా ఒక పొగడ్త అనేది వీరు ఎదుటి వారి నుంచి కోరుకుంటారు. అయితే కుంభరాశి వారు ఈ పొగడ్తలు కోరుకునే సమయంలోనే ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాలు అనేవి ఎదుటి వాళ్ళు వినియోగించుకోవడం అనేది జరిగి తప్పకుండా అవకాశవాదులు వీరి జీవితంలోకి ప్రవేశిస్తారు. ఇక కుంభరాశిలో పుట్టిన ఆడవారికైనా మగవారికైనా కానివ్వండి, ఈ సమయంలో మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా మాత్రం ఖచ్చితంగా మీరు కొన్ని సంబంధాలను తెంచుకుంటారు.
అలాగే మీరు మీ జీవితంలో నష్టపోతారు కూడా. ఇక దీనికి కారణంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య, అలాగే అతిపెద్ద గండం ఈ స్త్రీ మారబోతూ ఉంది. మరి ఈ స్త్రీ ఎవరు మీకు ముందుగానే పరిచయం అవుతుందా, లేకపోతే మీ జీవితంలో ఇదివరకే ఆ స్త్రీ ఉందా అనేటటువంటి విషయానికి వస్తే కనుక మీ యొక్క జీవితంలో ఈ స్త్రీ ఇదివరకే ప్రవేశించవచ్చు, లేదంటే ఒక కొత్త వ్యక్తిగా పరిచయం అవుతూ రావచ్చు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అనుకునేటటువంటి ఒక కీలకమైన అంశాన్ని అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. కుంభరాశి వారికి ఏ విషయంలోనూ దాపరికం అనేదే ఉండదు. ఈ కారణంగా మీరు ఎవరికి పడితే వారికి మీకు సంబంధించినటువంటి విషయాలు చెబుతూ ఉంటారు. అయితే మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలను ఎవరితోనూ చెప్పకండి, ఎందుకంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో సైతం కొన్ని చెప్పకూడని విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో తమ పర్సనల్ విషయాలను ఎవరితోటి చెప్పకండి, ఎందుకంటే మీరంటే గిట్టని వారు దాన్ని అవకాశంగా తీసుకొని ఖచ్చితంగా మీ వ్యక్తిత్వాన్ని అలాగే మీకున్నటువంటి పేరు ప్రతిష్టలను నాశనం చేయాలని వారు చూస్తారు. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారి జాతకంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఒక స్త్రీ అయితే మిమ్మల్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి స్త్రీకి దూరంగా ఉండాలి. ఇక కుంభరాశి వారు కనుక ఖచ్చితంగా ఇప్పటికీ ఆమె గనక ఒకవేళ మీతో సంబంధ బంధ్యములను ముందుకు తీసుకువెళ్తున్నట్లయితే, లేదా మీ దగ్గరి బంధువులో కానీ మీ సన్నిహితుల్లో కానీ ఉంటే గనక మీ స్నేహాన్ని కొంచెం దూరంగా ఉంచడమే మంచిది. ఇక ఈ స్త్రీ మీకు ఎన్నో తరాల వరకు మీకు శత్రువుగా ఉంటారే తప్ప మీ మేలును మాత్రం ఆమె ఎట్టి పరిస్థితులను కోరుకోరు. అయితే ఆమె ఎలా ఉంటారు అని మనం చూసుకున్నట్లయితే గనక ఆ స్త్రీను కొంచెం కీలకంగా గమనించాల్సి ఉంటుంది. మీరు ఏదైనా ఇబ్బందుల్లో సమస్యలో ఉంటే ఆమె ఏ విధంగా ప్రవర్తిస్తుంది, నవ్వుతుందా లేదా నవ్వుతున్నట్లు నటిస్తుందా, ఇంకా బాధపడుతుందా లేక బాధపడుతున్నట్లుగా నటిస్తుందా, ఇలాంటి విషయాలను మీరు పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విధంగా మీరు ఆమెను గమనించుకోవాలి. అంటే ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్నవారిని మీరు గమనిస్తూ ఉండాలి. అయితే ఎవరితో అయినా స్నేహబంధం చేయొచ్చు, కానీ ఆ స్నేహాన్ని మరీ డీప్గా తీసుకొని వెళ్ళకూడదు. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ముఖ్యమైన రహస్యాలను, పర్సనల్ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో వారితో షేర్ చేసుకోకూడదు. చివరికి మీ కుటుంబ సభ్యులతో కూడా, అంటే ఒకరిద్దరితో మాత్రమే మీరు బాగా, అంటే మీ తల్లిదండ్రులతో కానీ మీ తోడబుట్టిన వాళ్ళతో కానీ లేదా మీ జీవిత భాగస్వామితో మాత్రమే మీ విషయాలు పంచుకోండి తప్ప ఎవరితోని ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి విషయాలను షేర్ చేసుకోకండి. కాబట్టి కుంభరాశి వారు ఈ విషయాన్ని గమనించుకోండి. ఎవరికి పడితే వారికి మీ రహస్యాలను చెప్పకండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను, మీ వ్యక్తిగత బలహీనతలను ఎవరితోటి చెప్పుకోకండి. ఇక కుంభరాశి వారు ఈ విషయంలో ఖచ్చితంగా గట్టెక్కాలంటే, అలాగే మీ జీవితం నాశనం అయిపోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకోవాలంటే గనక ఈ సమయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా కుంభరాశి వారు పొగడ్తలకు లొంగకుండా ఉండే స్వభావాన్ని తగ్గించుకోవాలి. అప్పుడు మాత్రమే మీ జీవితం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశిలో పుట్టిన వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు మీ జీవితంలో మరింత ముందుకు సాగాలని, ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తున్నాము. అలాగే మీకు వచ్చేటటువంటి అననుకూలమైన పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వారు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయాన్నే గోమాతకు ఆహారంగా అందించండి. అలాగే ఆపదలు ఉన్నవారికి, ముఖ్యంగా అనాథలకు, పేదవారికి అన్నదానం చేయండి. అన్నదానం అన్ని దానాలకెల్లా చాలా శ్రేష్టమైంది, ఉత్తమమైంది. ఈ దానం వల్ల మీ జీవితంలో అలాగే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు కూడా తొలగిపోయి మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి ఖచ్చితంగా వస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ఐన్ బెల్కని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.